హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు బియ్యం ఇంకా సగ్గుబియ్యంతో వడియాలు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. చాలా చాలా టేస్టీగా ఉంటాయండి ఈ వడియాలు, అలాగే చాలా క్రంచీగా కూడా ఉంటాయి. ఎండాకాలం వచ్చేసింది, ప్రతి ఒక్కరు వడియాలు పెట్టుకుంటూ ఉంటారు కదా. ఒకసారి ఈ విధంగా బియ్యం సగ్గుబియ్యంతో ట్రై చేయండి, మీరు కూడా చాలా బాగా వచ్చాయని చెప్తారు. ఇంకా లేట్ చేయకుండా ఇప్పుడు ఈ బియ్యం ఇంకా సగ్గుబియ్యంతో వడియాలు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఈ వడియాలు తయారు చేసుకోవడానికి బియ్యాన్ని నైట్ అంతా నానబెట్టుకోవాలి. నేను ఇక్కడ 4 గ్లాసుల రేషన్ బియ్యం తీసుకుంటున్నాను. తీసుకొని ఈ బియ్యాన్ని మనం ఒక 4-5 సార్లు బాగా చేతులతో రుద్దుతూ బాగా వాష్ చేసుకోవాలన్నమాట. ఇలా చేసుకోవడం వల్ల వడియాలు మనకి తెల్లటి రంగులో వస్తాయి. ఈ విధంగా 4-5 సార్లు బాగా వాష్ చేసుకున్న తర్వాత వాటర్ వేసేసి మూత పెట్టేసి నైట్ అంతా నాననివ్వాలి. తర్వాత మరుసటి రోజు ఒక బౌల్లోకి 1/2 గ్లాసు సగ్గుబియ్యాన్ని తీసుకొని దీన్ని 1-2 టైమ్స్ బాగా వాష్ చేసేసి 1 గంట పాటు నానబెట్టుకోవాలి. తర్వాత మనం ఒక పెద్ద గిన్నె తీసుకొని వాటర్ని కొలుచుకుందాము. 4 గ్లాసుల బియ్యానికి 12 గ్లాసుల వాటర్ తీసుకోవాలి. నాకు ఇక్కడ 9 గ్లాసులే వాటరే పట్టిందన్నమాట. మిగతా వాటర్ నేను తర్వాత యాడ్ చేసుకుంటాను. బియ్యాన్ని ఏ గ్లాస్లో తీసుకుంటామో వాటర్ కూడా అదే గ్లాస్లో తీసుకోవాలి. ఇక్కడ మన బియ్యం కూడా బాగా నానిపోయింది కదా, ఇప్పుడు గ్రైండ్ చేసేసుకుందాము. ఒక మిక్సీ జార్లోకి కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. అలాగే మనం ఇది గ్రైండ్ చేసుకోవడానికి మనం కొలుచుకున్న వాటర్లో నుంచే తీసుకోవాలన్నమాట, ఎక్స్ట్రా వాటర్ తీసుకోకూడదు. ఈ విధంగా మనం మెత్తగా గ్రైండ్ చేసేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇదే విధంగా మొత్తం బియ్యాన్ని కూడా ఇదే విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మొత్తం బియ్యం గ్రైండ్ చేసేసుకున్న తర్వాత మనం నానబెట్టి పెట్టుకున్న సగ్గు బియ్యాన్ని కూడా యాడ్ చేసుకొని దీన్ని కూడా మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసేసుకున్న తర్వాత మొత్తం బియ్యం పిండి అలాగే సగ్గు బియ్యాన్ని కూడా మనం ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. దోశ పిండి కంటే కూడా కొంచెం మనకు జారుగానే ఉండాలన్నమాట. తర్వాత నేను గ్రైండ్ చేసుకోగా మిగిలిన వాటరు ఒక పెద్ద గిన్నెలోకి తీసుకుంటున్నాను. అలాగే నేను అప్పుడు 9 గ్లాసులు వాటరే తీసుకున్నాను కాబట్టి మిగతా 3 గ్లాసులు ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ వాటర్ని స్టవ్ మీద పెట్టేసి ఇందులోకి కొంచెం ఉప్పు యాడ్ చేసుకోవాలి, సరిపడినంత యాడ్ చేసుకోవాలి. కొంచెం తక్కువగానే వేసుకోండి, మరీ ఉప్పుగా ఉంటే బాగుండదు కాబట్టి. ఇప్పుడు ఈ వాటర్ని మనం బాగా రోలింగ్ బాయిలింగ్ వచ్చేసేంత వరకు తాగనివ్వాలి. తర్వాత నేను ఈ వడియాల్లో ఫ్లేవర్ కోసం వాము యూజ్ చేస్తున్నాను, అలాగే నువ్వులు కూడా యూజ్ చేస్తున్నాను. మీరు కావాలంటే వాము ప్లేస్లో జీలకర్రని కూడా యాడ్ చేసుకోవచ్చు, కాకపోతే ఈ వాటర్లో యాడ్ చేసుకోవద్దండి. ఎప్పుడు యాడ్ చేసుకోవాలన్నది నేను తర్వాత చూపిస్తాను. ఈ వాటర్ మనకి ఈ విధంగా రోలింగ్ బాయిలింగ్ అవుతున్నప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్నాం కదా, గ్రైండ్ చేసి పెట్టుకున్న బియ్యం పిండి అలాగే సగ్గుబియ్యం పిండిని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. నాకు ఇక్కడ ఈ పాత్ర సరిపోలేదండి, వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి ఒక పెద్ద పాత్రలోకి తీసేసుకున్నాను అన్నమాట. మీరు ముందుగానే జాగ్రత్త పడి ఫస్టే కొంచెం పెద్ద పాత్ర తీసుకోండి. ఇప్పుడు ఈ పిండిని మనం కంటిన్యూస్గా మిక్స్ చేస్తూనే ఉండాలి. ఈ విధంగా కంటిన్యూస్గా మిక్స్ చేసుకుంటూ పిండి మనకి బాగా దగ్గర పడినప్పుడు ఈ వాము అలాగే నువ్వులు కూడా యాడ్ చేసుకోవాలి. క్వాంటిటీ అన్నది మీ ఇష్టం అండి, మీకు ఎక్కువ ఇష్టం ఉంటే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ ఇష్టం ఉంటే తక్కువ కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా మనం దగ్గర పడేంత వరకు బాగా మిక్స్ చేసుకుంటూనే ఉండాలి. ఉండకట్టినట్టు అనిపిస్తుంది కానీ ఇక్కడ ఏం ఉండకట్టలేదండి, అలాగే కనిపిస్తుంది. మనకి దగ్గర పడిపోతే సాఫ్ట్గా వచ్చేస్తుంది అన్నమాట. చూస్తున్నారు కదా, దగ్గర పడిపోయే కొద్దీ మనకి చేతులకు కష్టంగా ఉంటుందన్నమాట మిక్స్ చేసుకోవడానికి. జెంట్స్ ఉంటే వాళ్ళతో అయినా కలిపియొచ్చు అన్నమాట. ఈ విధంగా బాగా దగ్గర పడిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా మనకి ఏ విధంగా తయారైందో, ఈ విధంగా అవ్వాలి. మనకి స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని కొంచెం చల్లారనివ్వాలి. కొంచెం చల్లారిన తర్వాత వడియాలు తయారు చేసుకోవడానికి మేకర్ ఉంటుంది కదా, చాలా రకాలు దొరుకుతాయి కదా మీకు. నా దగ్గర 2 రకాలు ఉన్నాయి, చూపిస్తాను చూడండి. ఈ విధంగా స్టార్ ఉన్న హోల్స్ది బిల్ల పెట్టేసుకొని ఇందులోకి కొంచెం కొంచెం పిండిని ఫిల్ చేసేసుకోవాలి. ఇలా పిండి ఫిల్ చేసేసి మీ దగ్గర ఏ మేకర్ ఉంటే దాన్ని ఇలా అమర్చుకోవాలన్నమాట. ఇలా అమర్చుకొని ముందుగానే నేను మంచం మీద ఒక
శారీ మొత్తం పర్చేసుకున్నాను అనమాట. మీరు కావాలంటే ప్లాస్టిక్ కవర్స్ మీద వేసుకోవచ్చు, కాటన్ క్లాత్ మీద వేసుకోవచ్చు. ఈ విధంగా మనం చిన్న చిన్నగా వడియాలు వేసుకోవాలి. చిన్నగా వేసుకోండి, మరి పెద్దగా వేసుకుంటే మనకి ఎలాగూ స్టోర్ చేసుకున్నప్పుడైనా కూడా విరిగిపోతాయి కాబట్టి కొంచెం చిన్న చిన్నగానే వేసుకోండి వడియాలు. చూస్తున్నారు కదా చాలా సింపుల్గా ఇలా చిన్న చిన్నగా వడియాలు తయారు చేసుకోవాలి. ఈ వడియాలు మనకి విరగకుండా వస్తున్నాయంటే మనకు పిండి అనేది బాగా వచ్చిందనమాట. చూస్తున్నారు కదా ఇలాంటి మేకర్ కూడా నా దగ్గర ఒకటి ఉంది, దీంతో కూడా ఈ విధంగా వేసుకోవచ్చు. ఇదే విధంగా మొత్తం పిండితో అన్నింటినీ వడియాల్ని ఇదే వేసుకోవాలి. ఇదే విధంగా చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు అండి. తప్పకుండా సగ్గుబియ్యం వేసి ఒకసారి ట్రై చేయండి. నేను మొత్తం వడియాల్ని తయారు చేసేసుకుంటున్నాను. మనకి ఎండ ఎక్కువగా ఉంటే ఒక్కరోజులోనే ఎండిపోతాయి. ఒకరోజు ఎండిపోయిన తర్వాత ఈవినింగ్ మనం తీసుకోవచ్చు అన్నమాట. ఈవినింగ్ చూపిస్తాను మీకు. చూడండి ఈవినింగ్కి ఎలా ఊడొచ్చేస్తున్నాయో వడియాలు, బాగా ఎండిపోయినాయి. మాకైతే ఇంటి ముందర ఎండ ఎక్కువగా ఉంటుందండి, ఒకరోజుకే ఎండిపోయినాయి. కాకపోతే మళ్ళీ ఒక రోజు పెట్టేసి స్టోర్ చేసుకోవచ్చు అన్నమాట. మీకు ఒకవేళ ఊడి రాలేదనుకోండి వెనుక వైపు తిప్పేసి కొంచెం వాటర్ చిలకరించుకుంటూ వడియాలు తీసుకోండి. ఇదే విధంగా నేను అన్ని వడియాల్ని తీసేసి మళ్ళీ నెక్స్ట్ డే ఒకరోజు ఎండలో మళ్ళీ ఎండబెట్టుకుంటాను. ఆ తర్వాత స్టోర్ చేసుకుంటాను అన్నమాట. ఇప్పుడు నేను మీకు వడియాలు వేయించి చూపిస్తాను. ఆయిల్ ఒకసారి బాగా హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లోకి పెట్టేసి వడియాలు వేసుకొని రెండు వైపులా తిప్పుకుంటూ ఒక 10-15 seconds పాటు ఫ్రై చేసుకున్నామంటే ఫ్రై అయిపోతాయి అన్నమాట. చూస్తున్నారు కదా ఎంత బాగా పొంగుతూ వచ్చాయో. అలాగే కలర్ కూడా చూడండి, మనకి చాలా వైట్గా వచ్చాయన్నమాట వడియాలు. ఇలాగే ఎన్ని కావాలంటే మనం అన్ని ఫ్రై చేసుకోవచ్చు. ఇందులో సగ్గుబియ్యం వేయడం వల్ల ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చుకోవన్నమాట. అలాగే ఎక్స్ట్రా టేస్ట్ కోసం మనం వాము ఇంకా నువ్వులు కూడా యాడ్ చేసాం కాబట్టి చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చాయనేది నాకు కామెంట్ రూపంలో తెలపండి. మనం పప్పు అన్నం చేసుకున్నప్పుడు లేకపోతే సాంబారు అలాగే రసం ఇలాంటి వాటిలో నంచుకోవడానికి చాలా బాగుంటాయి అన్నమాట. అలాగే పిల్లలు ఎప్పుడైనా స్నాక్స్ అడిగినా కూడా ఇంట్లో ఏవీ లేకున్నా వడియాలు వేయించి ఇవ్వచ్చు అన్నమాట. చూస్తున్నారు కదా ఎంత క్రంచీగా వచ్చాయో, తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఈ వీడియో నచ్చిందనుకుంటే ఖచ్చితంగా ఒక లైక్ చేసి షేర్ చేసేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకొని పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, క్లిక్ చేసేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.